సో ఈరోజు మంత్ అపాచీ ఆర్ఆర్ రిటర్న్ అయితే ఉందన్నమాట. సో దీనికైతే చిన్న మోడిఫికేషన్ అయితే చేస్తున్నాము. సో దీనికైతే రేర్ వ్యూ మిర్రర్స్ అనేది కొంచెం ఎరోడైనమిక్ స్టైల్లో లైక్ జుకైటీ లాగా H2 లాగా అయితే స్టైల్లో అయితే మన మిర్రర్స్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాం అనమాట. సో యాక్చువల్గా దీని ఈ ప్రొడక్ట్ దీనిది కాదు, అపాచీది కాదు, R15. సో R15 అయితే మనకు జుగాడ్ చేసి దీనికైతే మనము చేస్తున్నాం అనమాట. సో ఇది ఆన్లైన్ నుంచి తీసుకున్నాము. సో కావాలంటే దాని స్టోర్ పేజ్ లింక్ కూడా నేను కిందైతే ఇస్తాను. సో మీరు ఎవరైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు. సో మనమైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే మన స్టాక్ అయితే మిర్రర్స్ రిమూవ్ చేసేద్దాం. మెల్లంకితో 2 బోల్స్ అయితే ఉంటాయి అన్నమాట. కన్వర్ట్ అవ్వాలంటే మనకి ఈజీగా ఉంటే మళ్ళీ దొరికితే దొరకదు తెలియదు కాబట్టి మనం సేఫ్గా ఉంచుకుందాం ఇది. సో మనమైతే అన్బాక్స్ చేసేద్దాము. ఇవే అనమాట మిర్రర్స్. సో R15M కి అట్లా వాటిలో యూజ్ చేస్తారనమాట. మీకు దగ్గరికి వస్తే చూపిస్తాం ఒకసారి మేము ఏం చేసాము. సో దీనికైతే మనం కొంచెం అయితే రబ్ చేసి థిక్నెస్ అయితే డ్రిల్ చేసాం అనమాట. ఎందుకంటే ఈ బోల్ట్ సైజ్కి ఈ బోల్ట్ సైజ్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇటు ఇటు కొంచెం అయితే హాఫ్ ఇంచ్లో మిల్లీ ఇంచ్ కొంచెం మనం అయితే డ్రిల్ చేసుకున్నాము. ఎందుకంటే ఈజీగా మనం ఫిట్ అవ్వడానికి ఇలా ఫిట్ చేసుకోవడానికి. సో 2 మిర్రర్స్కి అలానే చేయాలి ఎందుకంటే దీని ప్రోడక్ట్ కాబట్టి కొంచెం జిగాడ్ చేసుకోవాలి. సో మనమైతే దీంతో పాటే వస్తే రబ్బర్స్ బోల్ట్స్ కూడా. 6 బోల్ట్స్ అయితే మేము యూజ్ చేయట్లేదు. దీని అయితే ఈ రబ్బర్స్ అయితే ఇట్లా ఫిట్ చేసి ఇట్లా పెట్టేసుకొని మనమైతే దీనికి వచ్చిన స్టాక్ బోల్ట్స్తో మనం ఫిట్ చేసుకుందాం అనమాట. సో మనం దీంతో మిర్రర్తో పాటు వచ్చిన రబ్బర్ అయితే మనం ఇక్కడ ఫిట్ చేస్తున్నాం అనమాట. సో కింద కొంచెం ఇట్లా అనుకోవాలి లేదంటే పైకి ఇట్లా పెట్టేసుకుంటే మీకు సెట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనం ఇది నీట్గా ఫస్ట్ అయితే ఒక బోల్ట్ ఫిట్ చేసుకోవాలి. ఈ స్టాక్ బోల్ట్స్ అనమాట, దీనికి వచ్చిన మిర్రర్స్కి వచ్చిన బోల్ట్స్ ఇవి. సో రెండోది కూడా బిగించేస్తున్నాను అనమాట. జుగాడు కాబట్టి కొంచెం టైట్గా ఎక్కుతాయి. ఫస్ట్ మనం బోల్ట్స్ కొంచెం లూజ్గా ఎక్కించుకుని తర్వాత సెట్ చేసుకున్న తర్వాత టైట్ చేసుకోవాలి ప్రాపర్గా. చూసారు కదా వింగ్లెట్స్ లాంటి మిర్రర్స్ అయితే ఎట్లా ఉన్నాయో. మనకి జస్ట్ ఏంటంటే రేర్ వ్యూ అంత ఎక్కువ కనిపించకపోయినా లైక్ ఏంటంటే మనకి జస్ట్ ఫర్ లుక్ అనమాట. సో చాలా అంటే చాలా అట్రాక్టివ్ ఉంది, జుకాటి షేప్లో టైప్లో ఏరోడైనమిక్ లాగా. సో ఇవి కాస్ట్ వచ్చి 2500 వరకు అవుతున్నాయి అనమాట. సో మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే తీసుకోవచ్చు. ఇంకేమైనా తక్కువ దొరికితే కొన్ని డేస్ అయితే తక్కువ కూడా దొరికి ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. సో మీకు చిన్న వీడియోనే లైక్ ఎలా ఫిట్ చేయాలి ఏంటని చేయాలి, కొంచెం జుగాడ్ అయితే చేయాలన్నమాట. మీరు వీడియో చూసే ఉంటారు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అయితే కింద అయితే కామెంట్ చేయండి. దీనికి అపాచీకి ఎట్లా ఉందో మీరు అయితే కామెంట్ చేయండి, కింద ఎలా ఉందా ఏంటా అని, లుక్స్ ఎట్లా ఉన్నాయి ఏంటా అని. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.